2014లో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ రాష్ట్రాన్ని యథేచ్ఛగా విభజించి తరువాత కేంద్రంలో అధికారంలో కాబోయే ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలి అని చెప్పి రాజ్యసభలో వెంకయ్య నాయుడు గారు చెప్పడం, తర్వాత ప్రధానమంత్రి అభ్యర్థి తిరుపతిలో సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు వస్తే రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది, అందుకోసం బీజేపీ అధికారంలోకి వచ్చిందండి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 17 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా అనేది ఇస్తామని చెప్పి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అని అడిగితే ఫుడ్ ఫైనాన్స్ కమిషన్ ప్రత్యేక హోదా ఇవ్వడానికి కుదరదని చెప్పి మభ్యపెట్టి ప్రత్యేక హోదా రాకపోయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేక ప్యాకేజ్ రూపంలో ఆదుకుంటామని చెప్పి ఇప్పుడు గడిచిన 4 బడ్జెట్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సముచిత న్యాయం కల్పించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో మంత్రి పదవులు అనుభవిస్తున్న తెలుగుదేశం ఎంపీలతో రాజీనామా చేయించి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి నేడు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి మన రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలన్నింటినీ నెరవేర్చుకునే దిశగా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారికి అండదండలుండాలని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎస్వీ యూనివర్సిటీ ప్రధాన ద్వారం దగ్గర టీఎన్ఎస్ఎఫ్ 2 రోజులుగా ఆమరణ నిర్వహణ దీక్ష చేస్తూ ఈ రోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు హోమాలు నిర్వహించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని, చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రత్యేక హోదా సాధించాలని కోరుకుంటున్నారు. ఎవరో నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో వారు ఇచ్చిన మాట ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్న పిల్లవాడిని అడిగినా కూడా ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారన్నో చెప్తారు. ఇచ్చిన మాట కట్టుబడలేదు సరికదా, మళ్ళీ ప్రజలు తీసుకొచ్చి రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు. అందుకే నాకు బాలకులుగా ఎందుకంటే అన్నిటికీ మించి మన విభజన తర్వాత మన రాష్ట్రం ఎంత వెనక్కిపోయిందో అందరికీ తెలుసు. ఆంధ్ర ప్రజలు ఏం పాపం చేశారని ఒక ఘోరమైన ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీకి చెందిన స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, తిరుపతి తుడా చైర్మన్ నరసింహయాదవ్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అందరూ పాల్గొన్నారు. ఆర్జీటీవీ న్యూస్ తెలుగు.